ఇక్కడ మరి రాయబడిన ఒక మాట మరి బహుగా నా కట్టుకుంది, అదేమంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. కనుక క్రీస్తు యేసునకు కలిగి ఉన్న మనస్సు ఏంటి అంటే, ఈ లోకము నుండి మనలను తన యొద్దకు చేర్చుటకు కావలసిన శ్రేష్టమైన సర్దుబాటు. కనుక మరి కాకినాడలో బైబిల్ మిషన్ సంఘాలు మేము నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే మా నాన్నగారు యేసుకుమార్ గారు మరి కాకినాడలో స్వస్థశాల ఏర్పాటు చేసి 6 సంఘాలు నిర్వహిస్తూ ఆయన క్రింద సుమారుగా 600 సంఘాలు అలాగే 300 పాస్టర్లను సిద్ధపరుస్తూ మరి ఆంధ్ర రాష్ట్రం అంతటా అలాగే ఇటీవల కాలంలో దుబాయ్, అబుదాబి అలాగే సింగపూర్, మలేషియా మరి మొన్ననే పాకిస్తాన్లో కూడా మరి 2 క్రైస్తవ సంఘాలు బైబిల్ మిషన్ సంఘాలు ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, మరి మా యొక్క మరి ఉద్దేశం, మా ప్రణాళిక, మా ప్రయత్నము ఏమంటే దేవుని యొక్క రాక కొరకు అనేకులను సిద్ధపరచుట, ఆయన రాక కొరకు ఆయుద్ధపరచుట. దేవుని వాక్యంలో మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభువు వచ్చుచున్నాడు అనే ఒక మాటను ఇక్కడ మనం చూస్తాం. ప్రభువు వచ్చుచున్నాడు, ఈ మాటకు మరి ప్రక్కనే 1 అనే సంఖ్య వేయబడి ఆ క్రింద ఫుట్ నోట్ లో ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, ఆదిమ భాషలో మరణ్ ఆత అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రము. మరణ్ ఆత అనగా ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రము. ఒకే పదానికి 3 అర్థాలు ఇక్కడ మనం చూస్తాం. ఒకే పదానికి 3 వేరువేరు అర్థాలు మనం ఇక్కడ చూస్తామన్నా పిల్లగా. మరి సాధారణంగా క్రీస్తు యొక్క రాక కొరకు మనం సిద్ధపడడానికి ఈ లోకములో మరి శారీరకంగా కాకుండా ఆత్మీయంగా ఎంతగానో మనం బలపడుతూ ఉంటాం. అయితే అటు ఆత్మీయ జీవితంలో మనం బలపడడం మాత్రమే కాక అనేకులను క్రీస్తు యొక్క రాక కొరకు మనం సిద్ధపరచవలసిన వారు విన్నామని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కనుక సాధారణంగా ఎవరు మనకు కనబడినా ఒకప్పుడు సువార్త ప్రకటించే వారం. అయితే సువార్త ప్రకటించిన మనము అక్కడతో ఆగిపోకుండా ఆ తర్వాత మనం వేయవలసిన తర్వాత అడుగు ఏంటంటే, క్రీస్తు యొక్క రాక కొరకు మనలను మనము సిద్ధపరచుకుంటూ అనేకులను సిద్ధపరచవలసిన వారం ఏంటా. కనుకనే మరి బైబిల్ మిషన్ వారమైన మాకు కలిగిన ఒక సలాము లేక ఒక వందన వచనం ఏంటంటే, మరణ్ ఆత అనే పదాన్ని ఎవరు కనబడినా మేము వారికి చెప్తాం, ఎవరు కనబడినా వారిని పలకరిస్తూ ఉంటాం, ఎవరు కనబడినా వారికి శుభాలు అందిస్తూ ఉంటాం. మరి ఈ మరణ్ ఆత లేక మరణాత అనే పదంలో రాయబడిన ఈ 3 అంశాలు నేడు దేవుని యొక్క రాక కొరకు మనల్ని ఎలా సిద్ధపరచగలుగుతాయో, దేవుని యొక్క రాక వైపులకు మనల్ని ఎలా ఆకర్షింపబడగలుగుతుంటాయో వాక్యముల నుండి మనం చూద్దాం. మరి ఈ 3 పదాలలో లేక 3 భావాలు, 3 అర్థాలలో 3 ప్రత్యేకమైన లక్షణాలు మనం చూస్తాం. ఏంటేంటి అంటే, ప్రభువు వచ్చుచున్నాడు అనగా ఇది ఒక ప్రవచనము, రాబోతున్న ప్రభువుల గురించి ఎత్తి చూపించుట, రాబోతున్న ప్రభువుల గురించి లోకానికి తెలియచేయుట. 2వదిగా ప్రభువు వచ్చి ఉన్నాడు, ఇది సువార్త, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అని ప్రకటించుట. 3వది ప్రభువా రమ్ము, ఇది ఒక ప్రార్థన. కనుక ఈ ఒక పదంలో మరణాత అనే పదంలో ఏమేమి ఉన్నాయి, 1 ప్రవచనం ఉంది, 2వది సువార్త ఉంది, 3వది ప్రార్థన ఉంది. ఈ ఒకే పదంలో 3 భావాలు, 3 అర్థాలు, క్రీస్తు ప్రేమను చాటే మరి 3 మరి ఆ శ్రేష్టమైన వాక్కులను మనము కలిగి ఉన్నాం. అయితే ఆదిమ సంఘములో వారందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి కలిగిన తలపును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోతున్న సమయంలో దేవదూతలైన వారు చెప్పారు ఏమనంటే, ఏ రీతిగా మీరు ప్రభువును మరి పరలోకానికి వెళ్ళిట చూస్తున్నారో అదే రీతిగా ఆయన తిరిగి వస్తారు అనే మాటను బట్టి ఆనాటి కాలంలో క్రైస్తవులైన వారందరూ కూడా ఎవరిని ఎప్పుడు ఎవరు కలుసుకున్నా కూడా ప్రభు వస్తున్నారు, ప్రభు వస్తున్నారు, ప్రభు వస్తున్నారు అని పలకరించుకునేవారట. ఈ రోజుల్లో మనము ఏమండి బాగున్నారా అని ఒకరినొకరు మనం పలకరించుకుంటాం. కానీ మొదటి కాలం క్రైస్తవులైన వారు ఏం చేసేవారంటే, బాగున్నారా, ఉన్నారా, తిన్నారా అనేది కాదు వారి పలకరింపు. ఏంటంట,
ప్రభు వస్తున్నారు, ప్రభు వచ్చుచున్నారు, నువ్వు సిద్ధంగా ఉన్నావా, నువ్వు సిద్ధపడుతున్నావా అని ఒకరినొకరు పలకరించుకుంటుండేవారట. ఎంత చక్కని పలకరింపు కదా. నిజమే ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము లోకానుసారమైన పలకరింపులు పద్ధతులు ఎన్నో కలిగి ఉన్నప్పటికీ ప్రభు యొక్క తలంపును గురించిన ఆశ, ప్రభు యొక్క తలంపును గురించిన కోరిక, ప్రభు యొక్క తలంపును గురించిన తృష్ణ మనం కలిగి ఉండకపోతే మరి ఏమాత్రము కూడా ఈ లోకము నుండి పరలోకానికి మనం వెళ్ళే వారం ఉన్నాం. ఎందుచేతనంటే లోక సంబంధమైన సుఖాలు, లోక సంబంధమైన భోగాలు, లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు రోజు రోజుకి ఎంతగానో మనం అడిగినా అడగకపోయినా ఇస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ ఎక్కడి వరకు పరిమితము? ఈ లోకం వరకే. ఈ లోకం వరకే పరిమితం. మనం ఉద్యోగాలు చేసినా, వ్యాపారం చేసినా, ఆస్తి సంపాదించుకున్నా, వస్త్రాలైనా, వాహనాలైనా, ఏదైనా కూడా అది ఎంతవరకు అంటే ఈ లోకం వరకే. అవేమి ఈ లోకాన్ని విడిచి ప్రభు యుద్ధకు మనల్ని చేర్చేవి కాదు. కానీ ప్రభు రాక కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవలసిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మనము దేవుని యొక్క సువార్త గురించి, దేవుని యొక్క రాక గురించి 10 మందికి ప్రకటించేవారుగా, ఒక ప్రక్క మనము మరి ప్రభు యొక్క రాక కొరకు సిద్ధపడుతూ, మరి ఒక ప్రక్క అనేకులకు ఈ మాటను మనం ప్రకటించే వారం అయినప్పుడు, మరి ప్రభు యొక్క రాగా ఆ వార్తను అందించే వారిలో, ప్రకటించే వారిలో మనము కూడా ఒకరముగా ఉంటామని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియని వారు మరి ఈ కాలంలో అయితే ఎవరు లేరు. ఎందుకంటే ఆయన గురించిన సువార్త ప్రపంచమంతటికి నలుమూలలా వ్యాప్తి చెందింది. సంతోషం. కానీ యేసు ప్రభు తిరిగి వస్తున్నారు అనే ఆశ లేక తలంపు కానీ, లేక ఆయన వచ్చేసరికి మనం ఎలా ఉండాలి అనే కోరిక కానీ, మనసు కానీ మరి చాలా మంది క్రైస్తవులకు లేకపోట, అనిలైన వారికి లేకపోట మనం చూస్తాం. ఈ లోకంలో ఒకరిని యేసు ప్రభు గురించి నీకు తెలుసా అని ఒక అన్యుని అడిగితే వాడు చెప్తాడు, అవును తెలుసు, ఆయన ఒక దేవుడు అంటాడు, ఆయన కూడా ఒక దేవుడు అంటాడు. అయితే మరి కేవలము యేసు ప్రభు వచ్చారని, ప్రాణం పెట్టారని, తిరిగి లేచారని మాత్రమే అనేకులకు తెలుసు. కానీ తిరిగి వస్తున్నారు, వచ్చే ఆయన కొరకు ఎలాగున్నా మనం సిద్ధపడుతున్నాం, ఎలాగున్నా మన మనస్సులో మన హృదయాలను ప్రభు కొరకు సిద్ధపరచగలుగుతున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. ఆ సిద్ధపాటు కావాలంటే ప్రత్యేకమైన అనుభవాలు, ప్రత్యేకమైన సహవాసము దేవునితో మనం కలిగి ఉండాలి. ఉదాహరణకు మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ 2 వరుసల ప్రజలను మనం చూస్తూ ఉంటాం. మరి ఎవరు ఈ 2 వరుసల వారు అంటే 10 మంది కన్యకలు. ఇక్కడ మనం చూస్తాం 10 మంది కన్యకలే, 10 మంది కూడా పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడ్డవారే, 10 మంది కూడా పెళ్లి కుమారుల కొరకు ఎదురు చూస్తున్న వారే, ఈ 10 మంది కూడా దివిటీలు పట్టుకుని వచ్చారు, ఈ 10 మంది కూడా పెళ్లి కుమారుల కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఆలస్యం చేసినప్పుడు 10 మంది కూడా నిద్రపోయారు. ఈలోపుగా పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అనే స్వరం వినిపించింది. ఎవరికి వినిపించింది? 10 మందికి వినిపించింది. అయితే వారందరూ లేచారు. మరి లేచి తమను తాము సరి చేసుకుంటూ, తమ దివిటీలు సరి చేసుకునేసరికి ఆఖరి నిమిషంలో ఏమైపోయిందంట, 5 దివిటీలు ఆరిపోతున్నాయి. ఎక్కడండి? ఆఖరి నిమిషంలో 5 దివిటీలు ఆరిపోతున్నాయి. అంతకుముందు వారు పెళ్లి కుమార్తెలే కదా, వారి కన్యకలే కదా, వారు సిద్ధపడ్డారు కదా, వారు కూడా ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్న వారే కదా. కానీ ఆఖరి నిమిషంలో ఏమైందంటే 5 దివిటీలు ఆరిపోతున్నాయి, 5 దివిటీలు చక్కగా వెలుగుతున్నాయి. ఏంటి దాని గల కారణం ఏంటంటే, ఈ మరొక 5 అనగా బుద్ధి కలిగిన స్త్రీలు లేక బుద్ధి గల కన్యకలు అని పేరు పెట్టబడిన ఈ కన్యకల దగ్గర ఏముందంట, ఎక్స్ట్రాగా నూనె ఉందంట. ఏముందంటండి? నూనె. ఇంకొంచెం ఎక్స్ట్రాగా నూనె ఉంది. అంతకుముందు మరి వీరి దగ్గర నూనె ఉంది కానీ ఏమి లేదు చెప్పండి, ఎక్స్ట్రాగా నూనె లేదనమాట. వారికి వీరికి గల తేడా అదే కదా. వాళ్ళు కన్యకలే, వీళ్ళు కన్యకలే, వాళ్ళు సిద్ధపడ్డారు, వీళ్ళు సిద్ధపడ్డారు, వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి. కానీ 5 దగ్గర మాత్రమే నూనె ఉంది, 5 దగ్గర ఏం లేదండి, నూనె లేదు. ఈ నూనె అనగా విశ్వాసం లేక పెండ్లి కుమార్తె సిద్ధపాటు. కనుక మనము క్రైస్తవ సంఘంలో కొనసాగుతున్నాం, కొనసాగుతున్న మనము లోక సంబంధమైన ఆశీర్వాదాలకు మాత్రమే పరిమితమైపోయి జీవిస్తున్నామా, లేక నిత్యము నిరంతరము ప్రభు యొక్క తలంపు కలిగి, ప్రభు యొక్క ఆశ కలిగి, ప్రభు వచ్చుచున్నారు అనే తలంపు కలిగి జీవించగలుగుతున్నామా అనేది ఒక్కసారి మనం యోచన చేసుకుందాం ప్రియులారా. అందుకే మొదటి శతాబ్దము క్రైస్తవులు లేని వారు చేసిన పని ఏంటంటే, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది గొప్ప సంగతి కాదు అనుకుని వారంట తమ ఆస్తులు అమ్మేసేవారంట. ప్రభు సేవ కొరకు ఏం చేసేవారండి?
ఆస్తులు అమ్మేసేవారు, ఇల్లులు అమ్మేసేవారు, పొలాలు అమ్మేసేవారు, ఉన్నదంతా అమ్మేసేవారు, తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పడేసేవారంట. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకాన్ని మనం విడిచి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. ప్రభు వస్తున్నారు కాబట్టి ప్రభు చెంతకు మనం వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ఉన్నది శాశ్వతం కాదు, ప్రభు సేవకులకు మనం వాడబడాలి, ప్రభు పనిలో మనం బలంగా వాడబడాలని వారు కలిగిందంతా అమ్మేసేవారట. ప్రభు సేవలు అందరూ కలిసి మరి కొనసాగుతుండేవారట. ఎంత మంచి సహవాసమో కదా. ఈరోజు నేటి కాలం మన సహవాసాలు మన సంఘాలు చూస్తే ఎవరికి వారే ఎవరికి వారే, ఏ రీతిగా మరి ఎవరికి వారు పర్సనల్గా మరి వృద్ధి పొందుతున్నారు అనేటట్లుగానే మనం ఉన్నాం. కానీ క్రీస్తు యొక్క రాకడ సమీపమని గ్రహించి ఆయన రాక కొరకు ఎంతవరకు మనం సిద్ధపడగలుగుతూ ఉన్నాం. అందుచేతనే మరి బైబిల్ మిషన్ వారమైన మేము ఎవరు కనబడినా వారికి ఒక మాట చెప్తాం, ఒక సలాం చెప్తాం. ఏమనంటే మరణాత అనగా మూడు వచనాలు మనం చూస్తాం. ఏంటండి? ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము. ప్రభు వచ్చుచున్నాడు అనగా ఒక ప్రవచనం నిజమే. మనం అనేకులకు నేను మీకు మరణాత అని చెప్పాననుకోండి, మీరు మీకు ప్రభు వస్తున్నారని తెలుసు, అలాగే నాకు తెలుసు. అయితే నేను మీకు చెప్పే అర్థంలో ఉన్న భావం ఏంటంటే ప్రభు వస్తున్నారు, నువ్వు సిద్ధంగా ఉన్నావా, నేను సిద్ధంగా ఉంటున్నాను అన్నట్లుగా మరణాత అనే ఒక ప్రవచనాన్ని మీ మధ్య నుంచి చూన్నా. అలాగే ప్రభు వచ్చి ఉన్నాడు, ఇది ఎవరికంటే ప్రభువుని ఎరుగని తెలియని వారికి ఈ భావం ఏంటంటే మరణాత అని వారికి చెప్పినప్పుడు వారికి చెప్పే మాట ప్రభువు వచ్చి ఉన్నాడు, నీ కొరకే వచ్చాడు, నీ కొరకే ప్రాణం పెట్టాడు, నీ కొరకే తిరిగి లేచాడు. ఎవరైతే మరి మూడవ అనుభవం అనగా ఈ బుద్ధిగల కన్యకల్లాగా మరి ఎక్స్ట్రా నూనె తీసుకుని ఎక్స్ట్రా అనుభవాన్ని కలిగి దేవునితో సహవాసము కలిగి రాకడ కొరకు సిద్ధపడేవారు ఏంటి, ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా మరి వ్యర్థమే కానీ ప్రభు రాజ్యంలో నేను ఎత్తపడితే అదే సంతోషం అనుకునేవారంటారో, వారికి చెప్పే మాట మరణాత అంటే అర్థము ప్రభువా రమ్ము అనగా వారు మనము అలాగే నేను మీరు కలిసి చేసే ప్రార్థన. ఏ ప్రార్థన? ప్రభువా రమ్ము అనే ప్రార్థన. కనుక మరి ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ప్రభు యొక్క రాకను గురించి మరి అనేకులకు తెలిసిన వారికి, తెలియని వారికి, సిద్ధపడిన వారికి, సిద్ధపడని వారికి మరి ప్రభు వస్తున్నాను అన్న వార్త మనం ప్రకటించగలిగినప్పుడు అందరికీ ఈ వార్త వినబడగానే, అందరికీ ఈ వార్త ప్రకటింపబడగానే క్రీస్తు ప్రభు యొక్క రాక సమీపమవుతుంది ప్రియులారా. ఎందుకంటే ఆయన ఎవరికి చెప్పకుండా వచ్చేవారు కాదు, ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వచ్చేవారు కాదు, లేక ఎవరికి ఆలోచన లేకుండా అవగాహన లేకుండా వచ్చేవారు కాదు. కానీ ఆయన వస్తున్నారన్న వార్త ఎప్పుడైతే ప్రపంచమంతా చాటింపబడుతుందో ఆ వార్త వింటున్న ప్రతి ఒక్కరు ఎప్పుడైతే సిద్ధపడేవారు ఉంటారో అప్పుడు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేవారు, సంఘ కన్యక క్రీస్తుతో పాటు ఎత్తపడేది ఉంటుంది. నేడు ఈ వాక్యం వింటున్న మనము మనలో ఎంతమంది క్రీస్తు యొక్క రాక కొరకు సిద్ధపడే వారం ఉన్నామో యోచన చేసుకోండి. ఇంతకాలము లోక సంబంధమైన అనేకమైన అంశాల కొరకు ప్రతిరోజు దేవుని అడుగుతున్నాం, అవసరమైతే ఉపవాసాలు చేస్తాం, అవసరమైతే కన్నీటి ప్రార్థన చేస్తాం, అవసరమైతే ఏదైనా చేస్తాం లోక సంబంధమైన సుఖాల కొరకు. కానీ ఏ రోజు చూసామా? ఆలోచన చేసుకోండి ప్రియులారా, సిలువలో యేసు క్రీస్తు ప్రభు వారితో పాటు ఇద్దరు దొంగలు వేలాడుతూ ఉన్నారు. ఆ ఇద్దరు కూడా యేసు ప్రభుని చూచి ప్రార్థిస్తూ ఉన్నారు. మొదటివాడు అంటాడు, యేసు నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని ప్రార్థన చేశాడు. ఇది లోక సంబంధమైన ప్రార్థన, ఎందుకంటే వాడు రక్షింపబడితే తర్వాత వెళ్ళి వాడు జీవితాన్ని వాడు జీవిస్తాడు. కానీ రెండో వాడు కూడా ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరు ప్రార్థన చేసే విన్నారు? రెండో వాడి ప్రార్థన యేసు ప్రభు విన్నారు. ఎందుకంటే అలాంటి ప్రార్థన నేడు మనం చేయవలసిన వారం ఏంటారు. మొదటివాడు లోక సంబంధమైన సంతోషము, లోక సంబంధమైన సుఖాన్ని కోరి నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అన్నాడు. ఇది మంచి ప్రార్థనే వాడి దృష్టిలో అయ్యుండొచ్చు, కానీ అది యేసు ప్రభు ఆ ప్రార్థన విననట్టుగా ఉన్నారు. కానీ రెండో వాడు అంటున్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అరే నువ్వు దొంగవు కదా, నువ్వు బందిపోటు కదా, అన్ని హత్యలు చేసావు కదా, ఎన్నో దొంగతనాలు చేసావు కదా, నువ్వు నా రాజ్యానికి రావడం ఏంటి అనేక ఎక్స్ట్రా డిస్కషన్ అక్కడ లేదు. కానీ వాడు సిద్ధపడ్డాడు, చనిపోయేలోపుగా వాడు కావాల్సిందేంటో వాడు తెలుసుకున్నాడు, అడిగాడు దేవుణ్ణి, దేవుని రాజ్యంలో పరదేశులు దేవునితో పాటు పాదు పంపులు పొందుకున్నాడు. ఎంత సంతోషం కదా. ఈరోజు మనం మరణించే లోపుగా నీ ఆశలు నీ కోరికలు ఏంటి? దేవుడే గనక నీకు ప్రత్యక్షమై లేక దేవుడే గనక నీకు కనబడి నీకు కావాల్సింది ఏంటి అని అడిగితే మనలో ఏ ఒక్కరైనా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటారా?
అను. ఎందుకంటే లోక సంబంధమైన వాటి కొరకే మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఈ లోకంలో ఒక నాన్న ఉంటుంది, ప్రతి ఒక్కరికి పరలోకానికి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఎవరికి చనిపోవడానికి ఇష్టం ఉండదంట కదా. అందరికి పరలోకం వెళ్ళాలని ఉంటుంది, ఏమ్మా మనందరికి ఉంటుంది కదా. కానీ ఇప్పుడే దేవుడు రా పరలోకానికి అంటే ఎవరిని వెళ్తారా? లేదు ప్రభువా, ఇంకా పిల్లలు చదువుకోవాలి, పెద్దవాళ్ళు అవ్వాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, మనవాళ్ళు చూడాలి, మనవరాలను చూడాలి అని లోక సంబంధమైన వాటికి ఎంతో వాటి కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? సిలువులో యేసు ప్రభు ప్రక్కన ఉన్నా మరి మొదటి దొంగలాగా ఉన్నావా, రెండవ దొంగలాగా ఉన్నావా? ఇద్దరూ పాపం చేశారు, కానీ ఒకడు లోక సంబంధమైన దాని కొరకు ప్రార్థించాడు, మరి ఒకడు పర సంబంధమైన పరలోక సంబంధమైన దాని కొరకు ప్రార్థించాడు. యేసు ప్రభువారు తన రాజ్యములో వాడిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు మనం చనిపోయే లోపుగా, మన జీవితం ముగించే లోపుగా మనకున్న ఆశ, మనకున్న కోరిక, మనం కలిగి ఉండాల్సిన తృష్ణ ఏంటి అంటే, క్రీస్తు రాజ్యంలోకి నేను ఎత్తబడితే అదే చాలు అనుకునే వారంగా ఉండాలి తప్ప, ఇంకా ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో అన్నట్లుగా మన జీవితాలను మనం కొనసాగించే వారంగా ఉండడం ప్రియులారా. కనుక మరి కోవిడ్ దేశంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, విరివిగా దేవుడు అన్ని సంఘాలు నడిపిస్తున్నారు. సుమారు 89 సంఘాలు పైనే ఈ కోవిడ్ దేశంలో ఉన్నాయి. చాలా సంతోషం, దేవుని యొక్క సువార్త తెలుగు సంఘాలే మరి ఎన్నో విస్తరించాయి, చాలా సంతోషం. అయితే మరి కడవరి దినాల్లో మరి బైబిల్ మిషన్ సంఘాన్ని కూడా దేవుడి నడిపించాడు. దానివల్ల ముఖ్య కారణం ఏంటంటే, అనేకులకు దేవుని యొక్క రాకడ వార్త అందించాలి, అనేకులకు దేవుని యొక్క రాకడ వార్తను ప్రకటించాలి. ఎంతకాలము రోగం పోవాలి కానీ క్రీస్తు రాజ్యంలోకి ఎగిరిపోవడానికి తగిన మనస్సు సిద్ధపాటు కలిగి మరి బయలుపడిన ఈ బైబిల్ మిషన్ సంఘాన్ని నేడు రాష్ట్రాలు దాటించి, దేశాలు దాటించి మరి ఎక్కడికి దేవుడు ఈ సంఘాన్ని నడిపించారు. దేవునికి ఎన్నో వందనాలు ప్రియులారా. ఈరోజు ఈ అనుభవంలోనికి మరి మీకు కూడా నేను పరిచయం చేస్తూ, మీరు కూడా ఇలాంటి అనుభవాన్ని, అనగా రాకడ తలంపు కలిగి, రాకడ ఆలోచన కలిగి, రాకడ స్వరము కలిగి, మరి ప్రభు యొక్క రాకడ గురించి మీరు అవగాహన కలిగి 10 మందికి ప్రకటించే వారిగా ఉండాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే ఆయన రాకడ సమీపంగా ఉంది, ముందు మనం సిద్ధపడాలి, తర్వాత మన కుటుంబీకులను, మనకు కలిగిన వారందరినీ, తెలిసిన వారందరినీ, తెలియని వారందరినీ కూడా ప్రభు యొక్క రాక కొరకు మనం సిద్ధపరిచే వారముగా ఉంటేనే క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సును మనము కూడా కలిగి ఉండేవారం ఉంటాం. ఎందుకంటే ఆయన మనల్ని ఇక్కడ ముంచడానికి రాలేదు. ఆయన అంటారు, నేనుండు స్థానంలో మీరును ఉండలాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఆయన వస్తానన్నారు, వచ్చి మనల్ని తీసుకువెళ్ళే లోపుగా తగిన సిద్ధపాటు మనం కలిగి ఉంటున్నామా? ఎంతవరకు సిద్ధపడుతున్నాం? పై సిద్ధపాటు అయితే ఆ బుద్ధిలేని కన్యకల్లాగా ఆఖరి నిమిషంలో నీ దివిటి ఆరిపోతుందేమో. కానీ ప్రత్యేకమైన పెళ్లి కుమార్తె సిద్ధపాటు, అనగా సాధారణంగా మరి వివాహము, ముఖ్యంగా మన భారతీయులైన వారికి బాగా తెలుస్తుంది, పెళ్లి కుమార్తెను ఎలా సిద్ధపరుస్తారండి? ప్రత్యేకంగా ఉంటుందా, లేకపోతే మామూలుగానే ఏదో బట్టలు వేసి ఉంటుందా? ఉంటుందమ్మా, ప్రత్యేకంగా సిద్ధపాటు ఉంటుంది కదా. పెళ్లి కుమార్తెను చేసింది మొదలు ఎన్నో రోజుల పాటు ప్రత్యేకమైన స్నానాలు, ప్రత్యేకమైన అలంకరణలు, మరి ఎన్నో ఎన్నో చేస్తారు. అవి మరి సాధారణమైన మనుషులకు పెళ్లి రోజు వస్తాయా? ఆ కళ వస్తుందండి, వస్తుందా? రాదు. ఒక పెళ్లి కుమార్తెకు అలాగే మామూలుగా బంగారం వేసుకుని, మంచి వస్త్రాలు వేసుకుని ఎంత హడావుడిగా రెడీ అయినా పెళ్లి కుమార్తెలో ఉన్న కళ మామూలు వ్యక్తులకు వస్తుందా? రాదు. ఎందుకంటే ఆ పెళ్లి కుమార్తెకి ఏముంది చెప్పండి? ప్రత్యేకమైన సిద్ధపాటు. ఈరోజు మనం మామూలు వ్యక్తుల్లాగా ఉండిపోకూడదు, కానీ పెళ్లి కుమార్తెలాగా ప్రభు కొరకు సిద్ధపడాలి. అనగా ఆయన మన కొరకు ఈ లోకానికి రానే ఉన్నారు కనుక ఆయన కొరకు మనము సిద్ధపడే వారమే ఉండాలి. సాధారణంగా మరి వివాహము అయిన వారు కావచ్చు, లేక వివాహము కాబోతున్న వారు కావచ్చు, వారి మాటలు ఎలా ఉంటాయంటే, నీకు ఏది ఇష్టం అని అడిగినప్పుడు మరి నాకు పలానాది ఇష్టం అంటే పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? అది ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగనే పలానా నాకు ఇష్టం లేదు అని చెప్పారనుకోండి భర్త, కాబోయే భర్త చెప్తే ఆ పెళ్లి కూతురు ఏం చేస్తుంది? అది తనకి ఇష్టమైనా సరే దాన్ని అయిష్టంగా మార్చుకుంటుంటుంది. ఈరోజు దేవునికి ఇష్టమైంది ఏంటి మీరు యోచన చేసుకోండి. మనం ఈ లోకంలో తిని సుఖించి సంతోషంగా జీవించి ఇలా ఉండిపోవడానికి మాత్రమే కాదు దేవుడు మనకు కలుగు చేసింది, ఆయన రాజ్యంలోనికి ఇవన్నీ అనుభవిస్తూ, ఇవన్నిటిని బట్టి ఆనందిస్తూ ఆయన రాజ్యంలో ఎదిగిపోవడానికి, ఎగిరిపోవడానికి ఆయన మనకు కలుగు చేశారు. కనుక
ఈ మాటలు మీ మనసులో ఉంచుకొని మరొక మారు మరి మీ అందరికీ మా యొక్క వందన సలాము. వారి వచనము మరణాత తెలియజేస్తూ ఉన్నాను అనగా ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చి ఉన్నారు, ప్రభువా రమ్ము. ప్రభు వచ్చుచున్నాడు అనగా అది ఒక ప్రవచనము, ప్రభు వచ్చి ఉన్నాడు అనగా అది ఒక బోధ. ప్రభువా లేక విశ్వాసగా ఉన్నావా లేక సిద్ధపాటైన ఒక పెండి కుమార్తెగా ఉన్నావా? మూడు వరుసలు అన్యుడిగా ఉన్నావా, క్రీస్తుని ఎరిగిన వాడిగా ఉన్నావా? ప్రభు వచ్చి ఉన్నాడు, ఇది నీ కొరకే. విశ్వాసిగా ఉన్నావా, ప్రభు వచ్చుచున్నాడు, సిద్ధపడు, ఇది నీ కొరకే. సిద్ధపడి పెండి కుమార్తెగా ఉన్నావా? ప్రభువా రమ్ము అనే ప్రార్థన నీ కొరకే. కనుక ప్రతి దినము మనం చేయవలసిన ప్రార్థన, ప్రభు అయిన యేసు రమ్ము. ప్రకటన గ్రంథము 27వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభువా రమ్ము అనే మాట పలుమార్లు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. కనుక మనము చేయవలసిన పని ఏంటంటే ప్రభువును మన ఆహ్వానించే వారముగా, ప్రభువును మన జీవితంలోకి మాత్రమే కాదు కానీ మనం సిద్ధపడి ప్రభు యొక్క రాక కొరకు అనేకులను సిద్ధపరిచే వారం ఉన్నప్పుడు ప్రభు రాగా ప్రభుతో పాటు మేఘలకు కలుగుతాము. అటు దివ్యమైన కృప ప్రభు మనకు ఎలర్కును అనుగ్రహించును కాక. ఆమె చిన్న ప్రార్థించుకుందాం. ప్రభువా ఈ మాటలను మా మనసులు ముద్రమే. ఆదికాల క్రైస్తవులైన వారు ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు మరణాత మరణాత అంటూ నీ రాకడ గురించి ప్రభువా వారందరూ కూడా దేవా శ్రేష్టమైన పలకింపు కలిగి ఒక మేము దేవా మా పనుల్లో పడి మా యొక్క దేవా హడావుల్లో పడి లేక ఆయా పనుల్లో నిమగ్నమై దేవా ఎన్నింటి గురించో మేము ప్రార్థిస్తున్నాము కానీ రాకడ తలంపు లేక రాకడ ఆలోచన లేక రాకడ స్వరము లేక ప్రభువా జీవిస్తూ ఉన్నామేమో. ఈ దినము మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అని నీ యొక్క వాక్యంలో మాకు వ్రాయించినట్లుగా నీ మనస్సు మేమందరం నీ రాజ్యము కొరకు సిద్ధపడాలి, నీ రాజ్యములో ఎత్తపడాలి, నీ రాజ్యం కొరకు అనేకులను సిద్ధపరచాలి. కనుక ప్రభువా మొదటి కాల క్రైస్తవులు ఎలా ఉన్నైతే ఒకరినొకరు మరణాత అనే స్థలంతో పలకరించుకుని ఈ రాజ్యం గురించి ప్రకటించారు. ఈరోజు ప్రభువా మరి మేము కూడా మరొక మారు ఆ స్మరణను జ్ఞాపకం చేసుకుంటూ ఒకరినొకరు పలకరించుకొని చూడగా శ్రేష్టమైన అనుభవాలు, ప్రవక్తల అనుభవాలు, ప్రార్థనాపరుల అనుభవాలు, సువార్తీకుల అనుభవాలు మా అందరి జీవితాల్లో ప్రభువా మీరు నెలకొల్పి మేమందరం నీ రాజ్యంలో చేరుటకు తగిన కృపను సహాయం మాకు అనుగ్రహించి మహిమను పొందమని మా కొరకు పెండ్లి కుమారుని తిరిగి వచ్చుచున్న యేసయ్య పేరట వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. మరి స్థానిక బైబిల్ మిషన్ కువైట్ సాల్మియాలో మరి ఏర్పాటు చేస్తాం. మా సంఘ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం.